క్రైస్తవులకు అత్యంత ప్రీతిప్రదమైన పండుగ క్రిస్మస్ పండుగ. ఈ క్రిస్మస్ పండుగ ఉద్దేశం ఏంది అనేది మనం ప్రస్తుతం లక్కడికప్పుల లూథరన్ చర్చిలో ఉన్నాం. దీనికి సంబంధించి కొంతమంది ఇక్కడ ఉన్నారు ఫాస్టర్స్, మనం వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, క్రిస్మస్ ఉద్దేశం ఏంటి? అసలు మేము క్రిస్మస్ యొక్క ఉద్దేశం ఏమిటి అంటే, లోకరక్షకుడు అనేటువంటి యేసుక్రీస్తు ప్రభుని యొక్క జన్మ చరిత్రాత్మకమైనటువంటిది. ఆయన జన్మించారు, ఆయన జన్మ నుండి మనకి క్యాలెండర్ ప్రారంభమై ఇప్పుడు 2023వ సంవత్సరం మనం ముగించుకుంటూ ఉన్నాము. కాబట్టి చరిత్రాత్మకమైనటువంటి ఆ ప్రభుని యొక్క జన్మను ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క డిసెంబర్ 24, 25 తారీఖుల్లో మేము జ్ఞాపకం చేసుకుని ఆయన లోక రక్షకుడని, ప్రతి మానవుడిని కూడా పాపం నుండి శాపించి విడిపిస్తారని మరి ప్రబోధించటం, ఆ ప్రభువును ఆరాధించటం ఈ యొక్క పండుగ యొక్క సారాంశం అర్థం. సార్ మెయిన్ ట్రీ యొక్క ఉద్దేశం ఏంటి? సార్ క్రిస్మస్ ట్రీ, మరి ఆది యందు ఆదాము హవ్వలు బైబిల్ చరిత్రలో వారు ఆది మానవులు. ఒక చెట్టు దగ్గర ఒక పండు విషయంలో సాతాను వారిని మోసం చేయడం జరిగింది. మరి ఒక ట్రీ మనకేం తెలియజేస్తుందంటే, యేసుక్రీస్తు ప్రభు అలాంటి చెట్టు మీద అంటే చెక్కతో చేయబడినటువంటి సిలువు మీద ఆయన మరణించడం ద్వారా మానవులకు పాపం నుండి శాపం నుంచి విడుదల కలిగించారు అనేది చెప్తూ, మరి ఆయన అలా మరణించడం వల్ల మానవులకు శాంతి, సంతోషం, ప్రేమ, నిరీక్షణ ఇలాంటి బహుమానాలన్నీ దొరికినాయి. కాబట్టి ఆ చెట్టుకు అనేకమైన బహుమానాలు పెట్టడం జరుగుతుంది. దానిని బట్టి ఆ ట్రీ ద్వారా ఈ సందేశాన్ని అందించడం జరుగుతుంది. చెప్పండి సార్, స్టార్ ఉద్దేశం ఏంటి అసలు మెయిన్? ఈ ప్రత్యేకమైన సమయంలో లూథరన్ చర్చ్ లక్కడికప్పుల్ సంఘపక్షంలో మొట్టమొదటిగా ఈ ట్విన్ సిటీస్లో ఉన్నటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులకు, అలాగే ఈ యొక్క ఛానల్ ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారందరికీ కూడా క్రిస్మస్ శుభాలు మొట్టమొదటిగా నేను తెలియజేస్తున్నాను. నాకంటే ముందు మా అయ్య గారు మాట్లాడినట్టుగా పాస్టర్ గారు, క్రిస్మస్ నిజంగానే మా యొక్క క్రైస్తవ బిడ్డలకు చాలా సంతోషకరమైన సుదినము. సంవత్సరంలో ఒక పర్యాయం వచ్చేటువంటి క్రిస్మస్ ఆరాధన కొరకు మేము ఎంతో సంతోషంగా మేము ప్రార్థన పూర్వకంగా ఈ కార్యక్రమాల కొరకు సిద్ధపడుతుంటున్నాం. క్రిస్మస్లో ముఖ్యమైనటువంటి కొన్ని సంఘటనలో అతి ప్రాముఖ్యమైన సంఘటన ఈ స్టార్ అని మేము చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాం. కారణం ఏంటంటే, యేసు ప్రభు వారు ఈ లోకంలో ఫలానా స్థలంలో ఫలానా ప్రదేశంలో ఆయన జన్మించారు అనే ఒక చిహ్నము గుర్తు ఈ స్టార్ ద్వారా మొట్టమొదటిగా ఆనాటి గొల్లలకు, జ్ఞానులకు, ఆనాటి ప్రజలకు, సర్వ లోకానికి తెలియపరచబడినటువంటి శుభదినం ఆ దినం. కనుక దాని ద్వారా ఈ వచ్చినటువంటి వర్తమానం ఏదైతే ఉందో అది ప్రపంచమంతా కూడా ఈరోజు జ్ఞాపకం చేసుకుంటుంది. అందుకనే క్రిస్మస్ అనగానే ముఖ్యంగా మనం చూస్తుంటున్నాం ప్రతి ప్రదేశంలో ఈ స్టార్ అని, ట్రీ అని ఈ విధంగా మనము అలంకరింపబడేటువంటి విషయాలు మనం చూస్తున్నాం. కనుక ఈ స్టార్ యొక్క ప్రాముఖ్యమైన అంశంగా మనం దీన్ని జ్ఞాపకం చేసుకోవాలని నేను ఈ సమయంలో మీకు తెలియపరుస్తున్నాను. శాంతాక్లాస్ తాతగారు పెడతారు కదా, దాని ఉద్దేశం ఏంటి అసలు మెయిన్? మీరు పిల్లలకి ఇచ్చిన సందేశం శాంతాక్లాస్, ఇది ఒక సంతోషానికి చిహ్నము. ఆయన ఈ లోకానికి వచ్చినటువంటి ఆ సుదిన వార్తను ఆ రోజుల్లో గొల్లలు, ఆ జ్ఞానులు ఆ వార్త తెలియజేశారు. ఈరోజు ఆ సంతోష వార్తను ఈ శాంతాక్లాస్ క్రిస్మస్ తాత అని ఈ బహుమతులు పంచటము ఈ యొక్క విషయాలన్నీ తెలియపరచడానికి ప్రాముఖ్యంగా దాన్ని మనం తెలియపరిచే సంఘటనగా దీన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. రోజు ఇక్కడ రేపు పండుగ ఉంది కదా, ఇట్లా మీరు సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయి, ఎవరెవరు వస్తున్నారు ఏంటి? ఈరోజు మేము చాలా సంతోషిస్తున్నాం. మా 24, 25, 31 ఈ 4 దినాలు మాకు ప్రాముఖ్యమైన దినాలు. 24వ తారీఖుని మేము క్రిస్మస్ ఈవ్ అని జ్ఞాపకం చేసుకుంటాం దీన్ని. ఈరోజు మాకు ప్రాముఖ్యంగా మన డిప్యూటీ సీఎంగా వాళ్ళు మల్లు విక్టమార్ గారు మన మధ్య రాబోతున్నారు. ఆయన కొరకు మేము వేచి ఉన్నాము. అలాగే మంచి సందేశాలు. 24th ఈవ్ అనేది ఒక స్పెషల్ ఈవెంట్ మాకు, ఎందుకంటే సండే స్కూల్ బిడ్డలు, యూత్ బిడ్డలు, చాలా కల్చరల్ ప్రోగ్రామ్స్ ఇప్పుడు మేము చేయబోతున్నాం. బిడ్డలు చాలా సంతోషంగా సిద్ధపడి ఉన్నారు. ఇది 24, 25 ముఖ్య ఆరాధన ఉంటుంది. మా మోడరేటర్ తండ్రి గారు కే పరదేశ్ బాబు గారు రేపు ఆరాధనలో వాక్య సందేశం అందించినవి ఉన్నారు. 31 నైట్ మేమంతా వాచ్ నైట్ సర్వీస్గా జ్ఞాపకం చేసుకుంటాం. 1వ తారీఖు న్యూ ఇయర్ సర్వీస్గా ఈ విధంగా 4 ప్రాముఖ్యమైన దినాలుగా మాకున్నాయని మేము ఈ సమయంలో జ్ఞాపకం చేస్తున్నాం. మీరు దేశ ప్రజలకు ఇచ్చే సందేశం ఏంటి క్రిస్మస్ సందర్భంగా? క్రిస్మస్ అంటే యేసు ప్రభు వారి గురించి ఒకే ఒక సందేశం. ప్రపంచమంతా అంటే నేను చెప్పాల్సిన అవసరం లేదు, కానీ మాకంటే ముందుగానే
ఇది నాన్న క్రీస్తు ప్రభు వారి గురించి అనేక క్రైస్తవేతరులు తెలియపరిచే సందేశం ఏంటంటే ఈయన ఒక ప్రేమమూర్తి, ఈయన తన ప్రజల కొరకు ఈ లోకంలో జన్మించి ఆ ప్రజల కొరకే ఆయన శ్రమపడి మరణించి తిరిగి పునరుద్ధానుడై లేచాడనేది ఒక ప్రాముఖ్యమైనటువంటి సంఘటన. కనుక మరలా ఈ 2023 సంవత్సరం మా జీవితంలో యేసు ప్రభు వారు ఒక బాలుడిగా ఉద్భవించినై ఉన్నాడు. ఈయన మాలో ఉన్న చీకటిని ఆయన వెలుగుగా చేయటానికి, మాలో ప్రేమను పంచటానికి, ఆ ప్రేమను మేము పొందుకుని ఇతరులకు దాన్ని చాటి చెప్పటానికి, పంచిపెట్టడానికి క్రైస్తవ బిడ్డలుగా మాకు దేవుడిచ్చినటువంటి ముఖ్యమైన సందేశం అని ఈ సమయంలో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రజల్లో ఉన్న చీకటిని పారదోలడం కోసం క్రిస్మస్ పండుగని జరుపుకుంటామని, అదేవిధంగా ప్రతి ఒక్క క్రైస్తవులు ఈ పండుగను అత్యంత ముఖ్యంగా జరుపుకుంటారని చెప్పేసి ఇక్కడ ఉన్న పాస్టర్ చెప్తా ఉన్నారు. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ 2023 సంవత్సరం యొక్క క్రిస్మస్ ఈ శుభాకాంక్షలు మీ అందరికీ కూడా తెలియచేస్తున్నాను. మరి క్రీస్తు యొక్క జన్మదిన పండుగను మనం ఆచరిస్తూ ఉన్నాము. ఇప్పటి వరకు కూడా అద్భుతమైనటువంటి ప్రదర్శనలు మన సండే స్కూల్ బిడ్డలు అలాగే స్త్రీల సమాజం వారు అందించారు. అవన్నీ కూడా మన దేవునికి మన సమర్పణ. మరి యొక్క సమయంలో దేవుని యొక్క సందేశం మనం వినడం, అంటే దేవుని యొక్క స్వరాన్ని మనం వినడం, దేవుణ్ణి మనం గౌరవించే ఒక విధానం, ఆయన వాక్యం వినబడుతున్నప్పుడు శ్రద్ధగా దానిని మనం ఆలకించడం. కాబట్టి మరి నా యొక్క విన్నపం ఏమిటి అంటే, ముందుగానే ఈ కొద్ది సమయము ఎవరు మాట్లాడకుండా అటు ఇటు తిరగకుండా అలాగే మీ యొక్క మొబైల్లోనికి మీరు వెళ్లకుండా దేవుని గౌరవించాలి అని నేను కోరుతున్నాను. ఈరోజు చాలా విశేషమైనటువంటి విధానంలో మనము ప్రభువుని యొక్క జన్మను ఆచరిస్తూ ఉన్నాం. చాలా క్లుప్తంగా దేవుని మాటలు అందించాలని నేను ఆశిస్తున్నాను. మరిట్టి భాగ్యాన్ని నాకు ఇచ్చినటువంటి దేవునికి నేను ప్రత్యేకంగా నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే మన పారిష్ పాస్టర్ గారికి, ప్రోగ్రామ్ కమిటీ వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు నేను తెలియచేస్తున్నాను. మనం చదువుకున్నటువంటి వాక్యం, మనం వినేటటువంటి ప్రవచనం క్రీస్తు పూర్వం దాదాపు 800 సంవత్సరాల పూర్వము ప్రవక్త యెషయా ద్వారా చెప్పబడినటువంటి మాట. ఫర్ అన్టు అస్ ఎ చైల్డ్ ఇస్ బోర్న్, అన్టు అస్ ఎ సన్ ఇస్ గివెన్. ఇదిగో ఏలయనగా మన కొరకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడుగు తండ్రి, సమాధానకర్తగా అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఈ వచనం మనందరికి కూడా వచ్చినటువంటిదే. అయితే ఈ వచనం యొక్క, ఈ ప్రవచన యొక్క నెరవేర్పులో ఒక ప్రాముఖ్యమైనటువంటి, మరి ఒక్క ఆయన ఎలా పిలువబడతాడు అని చెప్పబడినటువంటి వాటిలో ఒక్కదాని మీద ఈ రాత్రి నేను మీకు దేవుని వాక్యాన్ని అందించాలని అనుకుంటున్నాను. అదేమిటంటే ఆయనకి ఇవ్వబడినటువంటి పేర్లలో ఒక పేరు సమాధానకర్త. హీఈస్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్. ప్రియమైనటువంటి వారులారా, ఈ లోకానికి అత్యవసరమైనటువంటిది ఏంటి ప్రజెంట్ టైం అని మనం ఆలోచన చేస్తే, శాంతి. ప్రతి మానవ హృదయానికి కూడా అవసరమైనది ఏమిటి అంటే శాంతి. వారు ఏ స్థాయిలో ఉన్నా, వారి యొక్క మరి స్థితి ఏదైనా, అది ఉన్నతమైన స్థితి అయినా లేకపోతే వాళ్ళు ఒకవేళ దీనస్థితిలో ఉన్నా, వారు మహామేధావులైనా లేకపోతే వారు నిరక్షరాస్యులైనా, ఎనీబడీ, దే ఆర్ ఇన్ నీడ్ ఆఫ్ పీస్. ఈ సమాధానాన్ని వారు మరి అవసరత కలిగినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. అయితే ప్రియమైనటువంటి వారులారా, క్రిస్మస్ యొక్క సందేశం ఏమిటి? వాట్ ఈస్ ద మెసేజ్ ఆఫ్ క్రిస్మస్? చాలా అంశాలు మనం చెప్తాం. Thank you.
పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని బలపరిచినందుకు వందనాలు. కనిపించని దేవుడు కనిపించావు కాబట్టి నీ జన్మదిన వేడుకలు జరుపుకునే గొప్ప ధన్యతనిచ్చావు, నీ స్తోత్రాలు. ప్రవచనాలు నెరవేర్చబడినాయి కాబట్టి ప్రభా నీ నామంలో నీ జన్మదిన వేడుకలు జరుపుకునే కృపనిచ్చారు. ఈ సాయంకాల పిల్లలనైనా ఆరాధనకు వచ్చిన ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రభా ప్యారిస్ట్ పాస్టర్ గారిని, తోటి దైవజనులందరినీ, ప్రభా హడాకంటి వారిని, స్థిర సమాజం, ప్రభా తండ్రి సండే స్కూల్ బిడ్డలు, టీచర్స్, ప్రకాష్ గారు, పాస్టర్లందరూ కూడా గత 1 మంత్ నుంచి ఎంతో కష్టపడి ఈ క్రిస్మస్ ప్రోగ్రామ్స్ చేశాం. మరి అలాగే ఎడా కమిటీ మెంబర్స్ నేను, హ్యారిసన్, భూపతి రాజ్ గారు, జే భగవాన్ దాస్ గారు, సంగీతరావు గారు, జాన్ వెస్లీ, ఆర్థర్ మోయస్ గారు, జాన్ దివాకర్, కెన్ని బాబు గారు, సంజయ్ ప్రసాద్ గారు, ఈఎస్ రాజు, అండ్ విక్టర్ రాజు, జాన్సన్ జాన్సన్ గారు, విషడ్రక్ గారు, రత్నకుమార్, ఫ్రాంక్లిన్ గారు, జీవి హేమలత గారు, సోఫియా ఏంజల్ గారు, బీజేకే కస్తూరిబాయి గారు, ఏ షెర్లీ పుష్పరాజన్ గారు, డి నాన్సీ గారు, రాధాప్రసాద్ గారు, పి రిషి లూథర్ గారు, ఎలిషా మార్టిన్ గారు, వీరందరూ కూడా ఎంతో కష్టపడి మరి ఒక నెల నుంచి శ్రమపడ్డారు. అనేక విధాలుగా అందరూ కూడా సంఘం అంతా కూడా కోఆపరేట్ చేశారు. ఈ అరేంజ్మెంట్ చేయటం కూడా రాత్రులు పగలు కూడా మరి సంఘ పెద్దలందరూ కూడా కష్టపడి పనిచేస్తారు. దాన్ని బట్టి వారందరికీ ప్రభు నామాన్ని వందనాలు 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 చెల్లిస్తామని మరి ఈ కార్యక్రమాన్ని మనం మరి ప్రారంభించుకుంటే బాగుంటాను. మరి ఫస్ట్ కీర్తన కొనియాడా తరమైన కీర్తనతో దేవుని మహిమపరచలోగన అందరూ కూడా మీ పుస్తకాలు ఉన్నాయని కూడా లేకపోతే మీరు అడగండి, అన్నీ సప్లై చేస్తారు మా సంఘ పెద్దలు. దేవుని మహిమపరచలోగన అందరూ గట్టిగా కొనియాడా తరమైన కీర్తనతో ప్రారంభించుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. క్రిస్మస్ శుభవేళలో Yeah.
తగును ప్రత్యక్షపై దావీదు కుమారుడు అయిన యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు భయపడకుము. ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మలను కలిగినది. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలు పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్తల ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయూ జరిగెను. ఇమ్మానుయేలునకు పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థం. సువార్త పాఠము ముగించును.